హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి బ్లాగ్స్. హలో అండి, ఈరోజు వీడియో అయితే మనం ఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తున్నామండి. అది ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందువల్ల మేము బస్సులోంచి దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, చెట్లకు కూడా అన్ని లైట్లన్నీ వేసేసారు. చూడండి ఫుల్ ట్రాఫిక్. మేమైతే ఇంకా బస్సులో దిగేసి వెళ్తున్నాము. అందరూ అయితే ఇట్లానే వెళ్తున్నారని నడుచుకుంటా. మా బాబు హాయ్ చెప్తున్నాడు మీకు. నెక్స్ట్ మా కోసం అయితే ఒక వెహికల్ వచ్చిందండి, మా రిలేటివ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఫస్ట్ ఈ ట్రాఫిక్లో కూడా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇక్కడ చూసారు కదా కనిపిస్తుంది, ఆ టవర్ దగ్గరికి వెళ్తున్నాము. టవర్ వెళ్తే ఇది ఓపెన్ చేశారండి ఈరోజు, ఎందుకంటే ఆ టవర్ వచ్చేసి లిబరేషన్ టవరు. అది వీళ్ళకి స్వతంత్రం వచ్చినప్పుడు అది గుర్తుగా కట్టించుకున్నారంట. అక్కడికి వెళ్ళాలని వెళ్తున్నాము. కానీ చూడండి ఎంతమంది జనాభా వచ్చారో చూడండి, వందల మంది ఏంటి, వేల మందే ఉన్నారు. చూడండి చాలా క్యూ అయితే ఉంది. ఈ టవర్లోకి మనము ఈరోజు ఓపెన్ చేశారు, అక్కడ లోపలికి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. అందువల్ల ఈరోజు అందరూ ఇలా వచ్చారండి. ఇటు సైడ్ కాదండి, అటు సైడ్ చూడండి ఇంకా పెద్ద క్యూ ఉంది. మనమైతే ఈరోజు అయితే వెళ్ళలేము, అందువల్ల మేమైతే ఇంకా వెళ్ళలేదండి. వేరే సెలబ్రేషన్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాము. నెక్స్ట్ టైం చూద్దామండి, నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా అయితే మీకు అయితే చూపిస్తాను. ఈరోజు అయితే మిస్ అయిపోయాం మేము, చూడలేదు. లియాన్స్ ఎక్కడ, లియాన్స్ బడా ఇక్కడ చూసారా, ఈ బిల్డింగ్కి అయితే ఒక వైట్ ఫ్లాగ్ కలర్స్ వేసేసారు. చూడండి మేమైతే ఇంకా వేరే సెలబ్రేషన్కి వెళ్తున్నాము. ఇక్కడైతే మొత్తం ఈ బిల్డింగ్ అంతా బాగా మంచిగా డెకరేషన్ చేస్తారండి లైట్లతో. వీడియోని ఒకసారి అయితే చూడండి. ఇక్కడైతే వీళ్ళ కువైట్ ఫ్లాగ్స్ అయితే అందరికి ఇస్తున్నారు, పిల్లలకు కూడా ఇచ్చారండి. నెక్స్ట్ మేము ఇంకా బీచ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడైతే ఇక పోలీసులు అయితే మంచిగా సెక్యూరిటీ ఉంటుందండి, ఇక్కడ చూసిన పోలీసులు అయితే ఉంటారు. మేమైతే ఇక్కడ ఒక సెలబ్రేషన్ ఉంది, ఇక్కడ మంచిగా ఇది బీచ్ దగ్గర అండి, అంతా డెకరేషన్ చేశారు. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడైతే పిల్లలు స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తున్నారండి. ఇంకా చార్వి పాప కూడా వేయమని చెప్పాను, ఆమె అయితే ఫస్ట్ భయపడింది, కొంచెం సిగ్గుగా ఉంది. మళ్ళీ తర్వాత అయితే డ్యాన్స్ అయితే వేసిందండి. ఎల్లు అంటే అక్కడ కూర్చుంది చూడండి, మళ్ళీ వెళ్ళింది డ్యాన్స్ వేస్తుంది చూడండి, ఇప్పుడు వెళ్ళింది అక్కడ వేస్తుంది చూడండి డ్యాన్సు చార్వి. يعطيكم العافية. Yeah.
చార్వి పాప అయితే మంచిగా డ్యాన్స్ చేసేసింది. మేము ఇక్కడ చూడండి, మంచిగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. మేమైతే కొద్దిసేపు కూర్చొని తినేసి వెళ్ళాము. నెక్స్ట్ అయితే మేము వేరే చోటుకి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ అండి. పిల్లలైతే ఇంకా వాటర్తో అయితే చాలా అయితే ఎంజాయ్ చేసేసారు. ఇదండి ఈరోజుటి వీడియో. నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.